సన్యాదేవి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ ఆలోచించారు తన కుమార్తె కాపురాన్ని ఎలా చక్కబెట్టాలి అని చెప్పి ఆలోచించి కూతుర్ని కూర్చోబెట్టి నీతులు చెప్పారు అమ్మ ఎప్పుడైనా సరే మరి వివాహం అయ్యాక భర్తృగృహమే ఆమెకు ఇల్లు కావాలి నిలయం కావాలి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి రావటం అనేటటువంటిది ఉత్తమ స్త్రీ లక్షణం కాదు నీవు ఎలాగైనా సరే నీ భర్తని సేవించుకుంటూ నీ భర్త యొక్క అనుగ్రహంతో ఆయన దగ్గరే ఉండటం ధర్మము అని చెప్పి అనేక రకాల నీతులు బోధించారు తల్లిదండ్రుల యొక్క మాటలు విన్నది సంజ్ఞాదేవి కాబట్టి ఇక తల్లిదండ్రుల దగ్గర కూడా నేను ఉండే అవకాశం లేదు అని చెప్పి గ్రహించి మళ్ళీ వెళ్ళిపోయింది సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళింది ఆలోచించింది ఏమిటి నేను ఏంతో కాపురం చేయటం ఎలాగూ అని చెప్పి ఆలోచించి వెంటనే తన నుంచి ఒక మూర్తిని సృష్టించిందండి ఛాయా తన నీడని ఛాయని తన యొక్క ప్రతిరూపాన్ని సృష్టించి నీవు సూర్యుని సేవ చేస్తూ ఇక్కడ ఉండవలసింది అని చెప్పి ఈ సంజ్ఞాదేవి సముద్ర గర్భానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నదండి అలా ఉంటూ ఉండగా ఈ ఛాయ ఇక్కడ భగవానుతో కాపురం చేస్తూ ఉన్నది అక్కడ విశ్వకర్మ భార్య ఆలోచించారు అమ్మాయిని పంపించాము చాలా కాలమైంది మళ్ళీ మనం తిరిగి చూడలేదు ఏదో నీతులు చెప్పి పంపాము కానీ ఆమె ఏం బాధపడుతోందో ఏ పరిస్థితిలో ఉన్నదో కాబట్టి నేను ఒక మాట చూసి వస్తాను అని చెప్పి విశ్వకర్మ వచ్చాడు వచ్చి సూర్యభగవాన్ని దర్శించాడు ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు వివాహమయ్యాక తన కుమార్తె విషయంలో ప్రతి అంశము అల్లుని గారి అనుమతితో చేయాలి ఆ న్యాయాన్ని పాటిస్తూ విశ్వకర్మ ముందు సూర్యభగవాను కలిశాడు ఓ సూర్యభగవానుడా నా కుమార్తె ఎలా ఉన్నది క్షేమంగా ఉన్నదా ఏ విషయాలు కూడా మాకు తెలియరాలేదు అని చెప్పి అంటే అప్పుడు సూర్యభగవానుడు మామగారితో చెప్పాడు మామగారు మేము హాయిగా ఉంటున్నాము నీ కుమార్తె ఇద్దరు కుమారుల్ని కూడా కన్నది అటువంటి ఆ కుమారుల్ని చూసుకుంటూ సుఖంగా కాపురం చేస్తోంది అని చెప్పి విశ్వకర్మతో సూర్యభగవానుడు చెప్తే విశ్వకర్మ చాలా ఆశ్చర్యపడ్డాడు ఒక విధమైనటువంటి అనుమానం కూడా చెందాడు ఇంతదాకా మాకు విషయం ఎలా తెలియకుండా ఉన్నది నా కుమార్తె ఎందుకు తెలియజేయలేదు ఆమెకేమైనా కోపం వచ్చిందా మరే కారణమైనా ఉన్నదా అని చెప్పి ఆలోచించుకుని అక్కడి నుంచి కుమార్తె దగ్గరికి వచ్చాడు కుమార్తె దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కుమార్తె రూపమే కనపడ్డది కాకపోతే కుమార్తె కాదు ఆమె ఛాయ ఆమె యొక్క ప్రతిరూపమే ఏమీ తేడా లేదు ఆమెను చూసి అమ్మాయి ఇంతకాలంగా నీవు నాకు చెప్పకండగా పుత్ర సంతానం కన్న విషయం కూడా మాకు తెలియకుండా ఉంచావు నీ యోగక్షేమాలు తెలియక మేము చాలా ఆందోళన పడుతున్నాము నీ తల్లిదండ్రులమైనటువంటి మేము అని చెప్పి ఆమెతో మాట్లాడితే అప్పుడు ఆ ఛాయ ఈ విధంగా పలికింది ఓ మహానుభావ విశ్వకర్మ నేను నీ కుమార్తె అయినటువంటి సంజ్ఞను కాను ఓ మహానుభావ విశ్వకర్మ నీ కుమార్తె అయినటువంటి సంజ్ఞాదేవి నన్ను సూర్యునికి సేవ చేయటం కోసమని ఇక్కడ ఉంచి తాను తపస్సు చేయటం కోసమని వెళ్ళిపోయింది ఆ సూర్య సూర్యభగవాను భరించలేక తానిక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను ఆ సూర్యుడిని సేవిస్తూ ఉన్నాను నా పేరు ఛాయా అంటారు నేను సూర్య భగవానుడు తూర్పున ఉన్నప్పుడు అభిముఖంగా పశ్చిమాన ఉండి ఆయన పశ్చిమానం ఉన్నప్పుడు అభిముఖంగా తూర్పున ఉండి ఆయన పైన ఉన్నప్పుడు ఆయన పాదాల సన్నిధిలో ఉండి అట్లా నేను ఆయనను సేవిస్తూ క్రమంగా ఆయన వల్ల ఇద్దరు సంతానాన్ని కూడా కన్నాను అని చెప్పి ఆ బిడ్డల్ని కూడా చూపించింది విశ్వకర్మ చాలా కోపపడ్డాడు తన కుమార్తె పొందవలసినటువంటి సుఖాలని ఎవరో పరాయి అమ్మాయి పొందుతోంది అని అంటే తాను భరించలేకపోయాడు వెంటనే శపించాడు ఓ ఛాయ ఈ విధంగా నా కుమార్తె పొందవలసినటువంటి సుఖాలని నువ్వు పొందుతున్నావు కాబట్టి ఇది అన్యాయంగా ఆమె సుఖాన్ని పొందుతున్నావు కాబట్టి నీవు నీ పుత్రులు కూడా కాలరూపులైపోదురుగాక అని చెప్పి చెప్పించాడు విశ్వకర్మ కాలరూపులంటే నల్లగా అయిపోతారు అని చెప్పి ఆ ఛాయ నీడ నల్లగా అయిపోయిందండి అప్పటి నుంచే ఛాయకి నలుపుదనము అని చెప్పి మనకి ఇలాంటి పురాణ ప్రమాణాల వల్ల తెలుస్తుంది అట్లాగే ఆ ఛాయ యొక్క కుమారులు ఇద్దరు ఒక ఆయన శని రెండవ ఆయన యముడు ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం అని చెప్పి ఛాయకు మార్తాండు అంటే సూర్యునికు కలిగినటువంటి వాణ్ణిగా మనము శనేశ్వరుణ్ణి తెలుసుకుంటాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మొట్టమొదటివాడు శని మనము యముణ్ణి గురించి అనుకుంటూ ఉంటాం యముడు ప్రాణాలు తీస్తాడు అని చచ్చిపోయాక ప్రాణాలు తీసేటటువంటి తీసుకువెళ్ళేటటువంటి వాడు యముడైతే బ్రతికుండంగానే ప్రాణాలు తీసేవాడు శనండి అండి వీళ్ళు అన్నయ్య యముణ్ణి మించినటువంటి వాడు ఇద్దరూ ఇద్దరే ఆ ఛాయ యొక్క సంతానము శని యముడు నీలాంజన సమాభాసం నల్లగా ఉంటాడు కాటుక కొండలాగా రవిపుత్రం యమాగ్రజం యమునకు సోదరుడు ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవికి సూర్యునకు కుమారుడైనటువంటి వాడు అటువంటి తమ నమామి శనైశ్చరం అని చెప్పి శనైశ్వరుణ్ణి శనైశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం అటువంటి శనైశ్వరుడు యముడు కూడా ఈ విశ్వకర్మ యొక్క శాపం కారణంగా నల్లగా మారిపోయారు అలా శాపగ్రస్తులయ్యారు వీళ్ళు విశ్వకర్మ వెళ్ళాడు వెళ్ళి సూర్యభగవానుతో చెప్పాడు ఏ సూర్యభగవాన్ నీవు నా కుమార్తెతో కాపురం చేస్తున్నావు అని అనుకుంటున్నావు కానీ అక్కడ ఉన్నటువంటిది నా కుమార్తె కాదు ఆమె పేరు ఛాయ నా కుమార్తె పేరు సంజ్ఞ ఆమె యొక్క ప్రతిరూపంగానే ఆమెలాగానే ఉంటూ ఉండటం వల్ల మనం భ్రాంతి పొందుతున్నాం ఆమె నా కుమార్తె కాదు కాబట్టి నా కుమార్తె ఎక్కడ ఉన్నదో తెలుసుకోవలసినది అని చెప్పి విశ్వకర్మ ఆదేశిస్తే మరి కుమార్తె ఎక్కడ ఏమైపోయిందో తెలియనటువంటి తండ్రికి ఎంత ఆందోళన ఉంటుందండి ఆ ఆందోళనని గ్రహించి జగచ్చక్షువైనటువంటి సూర్యభగవానుడు ఆ సంజ్ఞ గర్భంలో తపస్సు చేస్తూ ఉన్నది అనేటటువంటిది గ్రహించాడు అలా గ్రహించినటువంటి వాడై తాను కూడా ఆ సంజ్ఞని సంతృప్తిపరచాలి ఏ విధంగానైనా సరే ఆమెతో కూడాలి అని చెప్పి తలచి తాను బడబగా మారి బడబాగ్ని అంటూ ఉంటాం గర్భంలో ఉంటుంది అలా సూర్యభగవానుడు అశ్వరూపాన్ని పొందాడు సంజ్ఞాదేవి అశ్వరూపంలో గర్భంలో తపస్సు చేస్తూ ఉన్నది ఆమె సముద్ర గర్భంలో గుర్రంలాగా ఉన్నది కాబట్టి సూర్యభగవానుడు కూడా గుర్రం యొక్క ఆకారాన్ని పొంది సముద్ర గర్భంలోకి వెళ్ళాడు ఆమె గ్రహించింది సూర్యభగవానుడు అని తన చెంత చేరినటువంటి భగవానునితో ఆమె కలిసింది అలా వాళ్ళిద్దరి కలయిక వల్ల పుట్టినటువంటి వాళ్ళే ఇద్దరు పుట్టారు అశ్విని దేవతలు అని అంటారు ఆ అశ్విని దేవతలు దేవ సంబంధమైనటువంటి యజ్ఞయాగాదికములో వాళ్ళు భాగాన్ని పొందినటువంటి వాళ్ళు అయ్యారు వాళ్ళు దేవ వైద్యులు దేవతలలో వైద్య శాస్త్రము తెలిసినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు వైద్యు దేవ దేవతలకు వైద్యము సంబంధమైనటువంటి అన్ని రకాల చెప్పేటటువంటి వాళ్ళు దేవ వైద్యులు అశ్విని దేవతలు ఈ అశ్విని దేవతల వరాల వల్లనే నకుల సహదేవులు పుట్టారు అది మనకి భారతంలో కనపడుతుంది అటువంటి సంతానాన్ని ఈ సూర్యభగవానుడు సంజ్ఞ ద్వారా పొందాడు ఆ తరువాత పరిస్థితి ఏమిటి ఎట్లా ఈ సంఖ్యతో తాను జీవితాన్ని గడపాలి అని చెప్పి సూర్యభగవానుడు ఆలోచనలో పడ్డాడు